కుస్మా క్రియేషన్స్ వారి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట గుర్తును యాక్టివేట్ చేసుకోండి. నమస్తే మిత్రులారా, స్వాగతం సుస్వాగతం కుస్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం యథార్థంగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం, మరియు అందులోని నీతి ఏంటో చూద్దాం. సటంగుపో ప్రసిద్ధ చైనా కవి. ఆయన జీవితకాలం క్రీస్తుశకం 1036 నుండి 1100 మధ్యకాలం. ఆయన రాజస్థానంలో సాహిత్య విభాగానికి అధిపతి. ఒకసారి ఆయన యథాప్రకారంగా బుద్ధుని ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. తాను కూడా వెళ్ళి అతని పక్కన కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానానంతరం ఆ సన్యాసిని, నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా కనిపించాను అని అడిగాడు. బుద్ధునిలా కనిపించారు అని చెప్పి, మరి నేనేలా కనిపించాను అని అడిగాడు సన్యాసి. పెంటకుప్పలా కనిపించారు అన్నాడు సటంగ్పో అతిశయంగా. ఆ మాటలకి సన్యాసి చిరునవ్వు నవ్వాడు. ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయిన కవి, మీకు కోపం రాలేదా అని అడిగాడు. కోపమెందుకు, మన మనసు ఎలా ఉంటే ఎదుటివారు అలా కనిపిస్తారు. నా మనసు నిండా బుద్ధుడు నిండి ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు బుద్ధునిలా కనిపించావు. నీ మనసు నిండా పెంట ఉంది కాబట్టి నీకు నేను పెంటకుప్పలా కనిపించాను అని వివరించాడు సన్యాసి. దానితో సటంగుపో ముఖం చిన్నబోయింది. ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ధర్మం నీతి ఏమి అనగా, యద్భావం తద్భవతి అని వేదంలో చెప్పిన దానికి ఇది చక్కని సరి అయిన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన మనసు దేనితోనైతే నిండి ఉందో, అది భయంతోనా, అసూయతోనా, ధైర్యంతోనా, ఆధ్యాత్మిక వైరాగ్యంతోనా అనే దానితోనే మన చూపు, మన ఆలోచనలు, మన చేతులు ఆధారపడి ఉంటాయని అర్థమవుతుంది. ఒకరిపై ఒకరు అసూయలతో, ద్వేషాలతో మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాం. అందుకు మనం ఎదుటివారి కంటే ముందు మన మనసును తెలుసుకొని, ఆ మనసు దేనితో నిండి ఉందో కనుక్కొని సరిదిద్దుకున్నప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. అందుకు మన పురాణాల్లో సర్వం ఆ పరమేశ్వరుడి శక్తి నిండి ఉంది, నీలో కూడా ఆ శక్తే ఉన్నది, నీవు ఆ శక్తినే చూడాలి. అంతేగాని ఆ శక్తిని నీలోనూ బయటి ప్రపంచంలోనూ వేరువేరుగా చూడకూడదు అనే ఉద్దేశంతో సనాతనంగా ఒక ప్రణాళికతో బాల్యం నుండి ధర్మబోధనలు గురుముఖంగా నేర్పింపబడేవి. అందువల్ల పూర్వం కాలంలోని ప్రజలు ధర్మంగా జీవించారు. కాని ఇప్పుడున్న కాలంలో అలాంటి ధర్మబోధనలు ఏవి ఎక్కడ బోధించబడుతున్నాయి? ధర్మం అనే పదం ఒకటి ఉందనే సంగతి కూడా ఇప్పటి కొంతమంది పిల్లలకి తెలియదు. అలా అయితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈ పోటీ యుగంలో ఇవి అవసరం లేదు అని పోటీతత్వమే ఊపిరిగా సాగుతున్న బోధనలు మారాలి. అంతవరకు కనీస బాధ్యతగా తమ తల్లిదండ్రులే ఈ ధర్మబోధనలు తమ తమ పిల్లలకు బోధింపబడే విధంగానైనా చూడండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం